ఈ కుట్టి ఆంజనేయ ఈ ఇంటికి ఆ ఇంటికి పిండి వంటలతో సేతు నిర్మాణం చేపట్టింది. దీన్ని మొదట్లోనే నాశనం చెయ్యాలంటే ముందు వీళ్ళని కష్టపడి చెయ్యని, ఆ తర్వాత మనం చేయాల్సింది మనం చేద్దాం. పద అమ్మతో ఇలాగే నా మాట్లాడేది. కావలసినవన్నీ చేయడానికి అన్ని తీసుకొచ్చానమ్మా, కానీ అర్జెంట్ వర్క్ ఉంది. ఈరోజు ఎలాగైనా దీన్ని పూర్తి చేసేయాలి. మళ్ళీ కిట్టుగా లేచాడంటే వాడితో కుదరదు. అంటే నీకు నీ పని కిట్టుగాడు తప్ప మేము అవసరం లేదన్నమాట. అదే మన ఇంటి దగ్గర అయితే నీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే శాండ్విచ్ తింటావా, నూడిల్స్ తింటావా, ఐస్ క్రీమ్ తింటావా, బర్గర్ తింటావా, జంతికాయ తింటావా అంటూ నేను ఒకటి వద్దంటే పది ఆప్షన్స్ చెప్పేదానివి. అది ఎక్కడైతే అడిగినా కూడా పడట్లేదు. జీవనా, ఇది ఆ ఇల్లు కాదు, ఇది ఆ ఇల్లులా ఉండదు అని చెప్పాను కదా. అమ్మ చెప్పిన మాట వినాలి కదా. ఇదిగో ప్రస్తుతానికి బిస్కెట్స్ తిను. అల్లరి రోజు రోజుకి పెరిగిపోతుంది జీవనా. నీకంటే ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. తమ్ముడు చూడు ఎంత బుద్ధిగా ఆడుకుంటున్నాడో. అర్థం చేసుకోవాల్సిన నువ్వు ఇలా అల్లరి చేయడం తప్పు కదా. తప్పు కాదు. స్కూల్కి కారులో వెళ్ళాల్సిన నేను సైకిల్ మీద వెళ్తే ఎంత ఇబ్బంది పడుతున్నానో, తిరిగి వచ్చేటప్పుడు నడవలేక ఎంత ఇబ్బంది పడుతున్నానో వాడికి తెలుసు. లంచ్ బాక్స్ లో అందరూ అన్ని ఐటమ్స్ తెచ్చుకుంటుంటే నువ్వు మాత్రం పెరుగన్న, మామకాయ లేదంటే బెండకాయ కూర తప్ప ఇంకేమీ పెట్టావు. అందరి ముందు బాక్స్ ఓపెన్ చేసి తినాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో వాడికి ఏం తెలుసు. చోకోబాల్ అడిగితే చోకోట్ కొంటాం, పాలకోవా అడిగితే పీచ్మెంట్ కొంటాం, వద్దా అంటే కోపడతాం లేదంటే తర్వాత కొంటానంటాం. నేనంటే నీకు ఇష్టం లేదమ్మా. జీవనా, నువ్వంటే నాకు ఇంకేం చెప్పొద్దమ్మా. నేనితో మాట్లాడను, నేను ఇంట్లో ఉంటాను, నేను వెళ్ళిపోతాను. జీవనా, జీవనా, జీవనా. థ్యాంక్స్ ప్రియక్క, అడగగానే అన్నీ చేసిచ్చినావు, అన్నీ చాలా బాగా వచ్చినాయి. బయట వాళ్ళ కోసం చేశానా, మన వాళ్ళ కోసమేగా. ఇందులో థ్యాంక్స్ ఎందుకు. ఇవన్నీ పెట్టడానికి సంచి కావాలి కదా, వెళ్ళి తీసుకురా. గట్లనే. అలా చేస్తే మన మీద అనుమానం వస్తుందేమో. వస్తే రాని, వాళ్ళు సీక్రెట్గా చేస్తున్న పని ఎవరికి చెప్పుకుంటారు, అక్కకి తెలిస్తే.